బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒక సభ్యత సంస్కారం లేకుండా మహిళ అనేటువంటి ఒక విచక్షణ కూడా లేకుండా అతను మాట్లాడినటువంటి పదజాలాన్ని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం వారి యొక్క చేష్టను కూడా తీవ్రంగా మేము గర్హిస్తున్నాం ఈరోజు ఉన్న 8వ తారీఖు నాడే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరం కూడా మహిళలను గౌరవించుకోవాలి మహిళల పట్ల ఒక మర్యాదను పాటించాలి గతంలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మీరు కల్వకుంట్ల కవిత గారిని ఉద్దేశించి కవిత గారిని అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటాము అనేటువంటి మీ నోటితోటి నోటిగుండా వచ్చినటువంటి వ్యాఖ్యను మీరు తిరిగి వాపసు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి మహిళల పట్ల వారికి ఉండేటువంటి మాటను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది సరైనటువంటి విధానం కాదు మీరు బండి సంజయ్ గారు మరి మీ పట్ల మీ మహిళలు కూడా ఉన్నారు మీ పట్ల మరి వారి పట్ల కూడా మీ వైఖరి ఇదేనా మీరు ఒకసారి ప్రెస్ ద్వారా స్పష్టం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం మా మంచి తీసుకోవాలి దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మరి బండి సంజయ్ గారు బేషరత్గా కూడా కవిత గారికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మహిళా లోకానికి దేశరీతిగా వారు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అవమానకరంగా మాట్లాడినందుకు మా ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం పూర్తి అభినందిస్తున్నాము ఎందుకంటే బండి సంజయ్ గారు మీరు ఎంపీ అయినరు మీరు ఏం పనులు చేసిండ్రో మీరు ఏం మాట్లాడుతుందో మీకు తెలియదు మీకు తలకాయ లేదు వారందరూ కలిసి ప్రజలకు కానీ ఇష్టం వచ్చినట్టు మహిళలు అవమానించడము కరెక్ట్ కాదు మీరు ఏం లేదు నువ్వు మతం పేరు చెప్పి పిల్లలను యూత్ రెచ్చగొడుతున్నావు మీ మతం ఏంది హిందుత్వం శ్రీరాముడు అంటావు శ్రీరాముడు చెప్పిందా మహిళలను గౌరవించు మహిళలను అవమానించమని మోడీ చెప్పిందా మహిళలను అవమానించమని ఒక మహిళను అవమానిస్తే రాష్ట్ర ప్రజలు అందరిని అవమానించట్లేక దీనికి మేము అందరము మా తెలంగాణ రాష్ట్ర మహిళల నుంచి ఖండిస్తున్నాము మళ్ళీ ఇటువంటి మాట్లాడు మాట్లాడకుండా మీ పని మీద నువ్వు దృష్టి పెట్టు వివరం చెచ్చగొట్టకు మంచి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని మేము మాట్లాడుతున్నాము దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాము జై తెలంగాణ జై తెలంగాణ బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే కవిత గారి పట్ల మీరు మాట్లాడిన మాటలు సరైనవి కావు ఎందుకంటే మీ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు కానీ ఎప్పుడు ఏం మాట్లాడాలని గుర్తుంచుకోవాలి మీరు ఒక ఎంపీగా ఉండి ఇక్కడ కరీంనగర్కి ఏం చేసారో అదొకసారి గుర్తు చేసుకోర్రి ఈ మాటలు కాదు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు ఇలాంటి మాటలు వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత మీది తీసుకోవాలి తీసుకోకపోతే ఎక్కడ కూడా మిమ్మల్ని తిరగనియని పరిస్థితి ఉంటుంది అది బాగా గుర్తుంచుకొని ప్రతి మాట ఎప్పుడు మాట్లాడినా మీరు దూరదృష్టి పెట్టి మాట్లాడాలి కానీ ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఊరుకోదు మిమ్మల్ని ఎక్కడికక్కడ కూడా అడ్డుకునే పరిస్థితులు అత్తే బిడ్డ అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను